టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. చంద్రబాబు కాన్వాయ్లోనే ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ఈ అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాలులో చంద్రబాబును అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని అన్నారు. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి 371 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అడిషనల్ డీజీ చెప్పారు. షెల్ కంపెనీలకు ఈ డబ్బును తరలించారని అన్నారు. చంద్రబాబు చెబితేనే అగ్రిమెంట్లు జరిగాయని చెప్పారు. ఇందులో చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబును అరెస్టు చేశామని తెలిపారు. The investigation revealed that the whole prime mover and the prime conspirator, the principal conspirator behind the entire scheme and who orchestrated the transfer of the public funds from government to private entities via shell companies has happened with the active leadership of Sri Nara Chandrababu Naidu. ఈ కేసులో నారా లోకేష్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశానని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ సీఈఓగా నియమించారని తెలిపారు. ఈడీ జీఎస్టీ సంస్థలు కూడా దీనిపై విచారణ జరిపాయని తెలిపారు. నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా నగదు బదిలీ చేశారని తెలిపారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుని చంద్రబాబును అరెస్టు చేశామని అన్నారు. అన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును అరెస్టు చేయడం తప్పదని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.